యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఎప్పుడు ప్రింట్ మీడియాలో ఉన్న టైంలో, శివ టైంలో, ఆ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను నేను. కొన్నాళ్ళు 1 or 2, 3 times or 2 times టు బి వెరీ ఆనెస్ట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో. బట్ 1-to-1 ఇలాగ ఒక జనరల్ పర్సెప్షన్స్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం సార్. ఐ లవ్ యూ అండ్ ఐ హావ్ రియల్లీ అడ్మైర్ యూ సార్. సార్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ గర్ల్. I'll talk like this only to a girl, Anna. Yes, you talk like that. But 100% I love you ane maata chaala largely misunderstood. Yeah, I understand. I'm just darling joking. Darling oti, I love you oti. Darling and mogalni kuda anachu kada. Yeah, yeah. Yes, of course. But it's misunderstood. Sir, nenu mee ante nen mimmalni em ikkada prashnalu emi levu sir. Mimmalni prashnalu adige anta idi kaadu. In general ga naakunna doubts konni. నా జర్నీలో, మీ జర్నీలో నేను చూసినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఆ డౌట్లు మాత్రం అడుగుతాను సార్, మీరు వాటిని క్లారిఫై చేస్తే చాలు. ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ని కూడా డామినేట్ చేసి రామ్ గోపాల్ వర్మ అంట ఒక షేక్ ట్రమర్ ఇచ్చిన మీరు, ఈ జర్నీలో వాట్ హ్యావ్ మీరు ఏం నేర్చుకున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి, మీ సినిమా కెరీర్ నుంచి? ఇస్ దేర్ ఎనీథింగ్ సంథింగ్ స్పెషల్ టు టెల్ us? నేను ఐ థింక్ ఐ వాంట్ టు కోట్ సోక్రటీస్, ద మోర్ అండ్ మోర్ ఐ నో ఐ రియలైజ్ దట్ ఐ నో నథింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ జస్ట్ కాపీ దట్ లైన్ బిట్ బై బిట్. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే, ఎక్స్పీరియన్స్ తోటి మీరు బెటర్ అవుతారు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ట్రూ, బికాస్ ద మోర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ యువర్ మైండ్. అంతేకాని దాని గ్రోత్ వర్టికల్గా ఉంటుంది అనేది చాలా అపోహ. మొక్క పెరిగినట్టుగా జరగదని. యా, అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది, ఇప్పుడు మీరు ఒకటి తెలుసు అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్గా ఇంకోటి ప్రూవ్ అవుతుంది. ఆ ప్రూవ్ అయినప్పుడు మీ అంతవరకు తెలిసిన మొత్తం మటాషే కదా, మొత్తం చదవట్లో పాడేది. సరే ఇది కరెక్ట్ మాట అని దీని మీద మళ్ళీ మనం రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోటి ఏదో మళ్ళీ ఇది కొలాప్స్ అవుతుంది. సో యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ డౌన్, యూఆర్ నాట్ గోయింగ్ అప్. అప్పుడు ఇంకా నేర్చుకుంటాం అనేది ఉండదు. అంటే సో ప్రాబబ్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఒక 35 ఇయర్స్ పైన అయిపోయింది కదా, ఆ టైంలో నాకు ఎంత తెలుసో ఈ టైంలో కూడా నాకు అంతే తెలుసు అని ఒకలా చెప్పొచ్చు. ఆ టైంలో నాకు ఎంత తెలీదు, ఈ టైంలో కూడా నాకు అంతే తెలీదు అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే, సినిమా హిట్ టు ఫ్లాప్ అని నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను. హిట్ అనేది యాక్సిడెంట్. అది నేను హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎందుకంటే దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఎవరికైనా, ఎంత గొప్ప డైరెక్టర్ కైనా. అండ్ లైక్ దట్ మీరు గొప్ప డైరెక్టర్ అయినా మీకు కూడా కొన్ని తప్పలేదు. కానీ బట్ మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే గర్వంగా, నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏది బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, అంటే ఒక అంటే ఒక ఒక మోస్ట్ లాగా ఒక టెంప్లేట్ లాగా చేసే సినిమాల నుంచి ఇలా తీసినా ఆడుతుంది అనేది ఫస్ట్ టైం ఐ థింక్ శివతో ప్రూవ్ అయింది. దానికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది రావటం అనేది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1890s శివ వస్తే, అప్పుడు పూరి జగన్ నుంచి మొన్న సందీప్ పొంగ ఆల్సో సెడ్ ఆన్ టీవీ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బై మీ అని. లేకపోతే కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్, అంటే వాళ్ళు 2020s అంటే నియర్లీ 30 ఇయర్స్ అయిన తర్వాత కూడా దేర్ ఇంట్రెస్ట్ ఇన్ సినిమా షేప్డ్ అప్ ఫ్రమ్ శివ అనేది డెఫినెట్లీ ఐ ఫీల్. అంత మాత్రాన్ని నేను ఆ క్రెడిట్ తీసుకోలేను. ఎందుకు తీసుకోలేనంటే నేను కూడా అలాగే ఇంప్రెస్ అయ్యాను, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అది గాడ్ ఫాదర్ అవ్వచ్చు. మీరు తెలుగు డైరెక్టర్లకి ఎవరు అంటే, నాకు తెలుగు డైరెక్టర్స్లో సౌత్ డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ డెఫినెట్లీ లేదు. కే బాలచంద్ర గారు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ మీ, ఆయన ఎర్లీ ఫిల్మ్స్ ఇది కథ కాదు, అంతులేని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఏదో సందర్భంలో యూట్యూబ్లో ఇది కథ కాదు సినిమా చూసాను కొంతసేపు. ఐ వాజ్ సర్ప్రైజ్ ఎంత ఇన్ఫ్లు అంటే టేకింగ్ షార్ట్ కంపోజిషన్, కెమెరా మూమెంట్స్, ఎడిటింగ్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని నాలో ఉన్నాయి అనుకున్నాను. నాలో ఉన్నాయంటే అక్కడ నుంచి నేను తీసుకున్నా. కానీ మన మనిషి సైకాలజీ ఏంటంటే, ఒక పర్టికులర్ టైంలో మీరు అబ్జర్వ్ చేసుకుని మీదే అనుకుంటారు.
బికాస్ నో హ్యూమన్ బీయింగ్ ఈస్ యాక్చువల్లీ మీరు పుట్టడంతో ఇవి రాదు కదా. మీరు ఇక్కడ అక్కడ పికప్ చేసుకునే పుస్తకాలు, సినిమాలు, మీ పెద్దలు చెప్పిన, టీచర్స్ చెప్పిన, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్, వాటిలో కొన్ని కొన్ని తీసుకుని అవన్నీ ఒక కలెక్టివ్గా అయ్యి మీ పర్సనాలిటీ ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్. అప్పుడు మీరు చాలాసార్లు సోర్స్ కూడా మర్చిపోవచ్చు. సో నేను ఇది కదా కాదు, డెఫినెట్లీ నేను షాక్ అయిపోయినా అసలు ఎంత. ఇప్పుడు అదే ఇప్పుడు అదే సినిమా అదే టేకింగ్ లో ఇవాళ ఎవరన్నా తీసి ఉండే 100% నేను నా మీద నా ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని అనుకునేవాడు. నా నా అనేది పాయింట్. కానీ నేనేం చెప్పాలి, బాలచందర్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని చెప్పాలి అలా అలా చెప్తే. అంటే తెలుగు డైరెక్టర్స్ లో ఏ ఒక్క డైరెక్టర్ మిమ్మల్ని అంటే రైట్ ఫ్రమ్ కేవిరెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఇన్ని క్లాసిక్స్ వచ్చే సినిమా, అక్కడ అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేది ఒక మనం ఒక ఒక ఏంటి డైరెక్టర్ అనేది ఒక డెఫినేషన్ అనుకోండి. మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ లో మీరు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు, మీరు కెమెరా ఎక్కడెక్కడ పెడితే ఎడిటింగ్ లో దాన్ని తీసుకొచ్చి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, దట్ ఈస్ వాట్ ఎ డైరెక్టర్ డస్. కానీ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఆటియర్ థియరీ, మీ పర్సనాలిటీ స్టాంప్ ఉండాలి దాంట్లో, ఆ చెప్పే విధంలో, ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయడంలో కానీ ఎక్కడో మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయితే అది మీకు ఒక స్టాండ్అవుట్ కింద ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ అది 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 నేను వాళ్ళు సూపర్ హిట్లు తీసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ డైరెక్టర్స్. ఇది నా డెఫినేషన్ ఆటియర్ థియరీ ఆఫ్ దాంట్లో పెడితే. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అది, స్టీవెన్ స్పీల్బర్గ్ అది, జేమ్స్ క్యామరన్ కూడా కాదు. ఎందుకంటే జేమ్స్ క్యామరన్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాక్ట్ మీన్ విజువల్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఒక మీకు అబ్బురుపరిచే ఇది మాట, అద్భుతం చూడటానికి అది 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 అని టేస్ట్. బట్ ఇప్పుడు స్పీల్బర్గ్ ఉన్నాను అనుకోండి, మామూలు చిన్న కార్లో ఒక చిన్న క్లోజప్ ఆఫ్ జురాసిక్ పార్క్లో ఒక వాటర్ గ్లాస్ అది డైనోసార్ నేను చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ వాటర్ కొంచెం కదులుతూ ఉంటుంది ఆ థంప్కి, దట్ ఈస్ ఫర్ మీ డైరెక్టోరియల్ జీనియస్ టచ్ జాస్లో కూడా. సో కెమెరాని కథ చెప్పటానికి, కెమెరా అనేది క్యాప్చర్ చేయటానికి విజువల్ని దాని ఒక నేరేటివ్ ఎలిమెంట్గా యూజ్ చేయడంలో డైరెక్టర్ గొప్పదనం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. బట్ అప్పుడేంటి మీకు కేవిరెడ్డి గారు కానీ వినయ్యడ్ గారు డైలాగ్ ఉంటుంది యాక్టర్స్ అది జస్ట్ వెరీ వెరీ టెంప్లెట్ ఫామ్ లో షూట్ చేస్తారు, సైషన్ షార్ట్ ఈ షార్ట్, దిస్ నథింగ్ ఫర్ యూ టు డిస్కస్. ఏది మీరు కేవి ఆ సినిమాలు ఎప్పుడు మీరు డైలాగ్ గురించో పాట గురించో దాని గురించో మాట్లాడతారు కానీ యూ డోంట్ టాక్ అబౌట్ షార్ట్స్. ఎగ్జాక్ట్లీ సార్, విచ్ ఇస్ వాట్ యు డూ విత్ స్పీల్బర్గ్ ఆర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అది నేను చెప్పి అంటే ఇప్పుడు ఎవరికైనా కేవిరెడ్డి గారు అనేది లెజెండ్ కాబట్టి కేవిరెడ్డి గారు డైరెక్టర్ కాదు అంటే ఏంటి అని అని అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. దాన్ని పుట్టింగ్ టుగెదర్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ సంథింగ్. బట్ డైరెక్టర్ స్పెసిఫిక్ టెక్నిక్ ఫర్ మీ ఈస్ అబౌట్ యూజింగ్ ద కెమెరా యాజ్ ఎ సబ్స్టిట్యూట్ టు హిస్ ఓన్ పర్సనాలిటీ. గ్రేట్ సార్, అంటే రికార్డబుల్ సెంటెన్స్. దిస్ ఇస్ అబౌట్ సినిమా అండ్ అబౌట్ ది ఎవల్యూషన్ ఆఫ్ సినిమాలో. This is a wonderful sentence, really. We can put it on a wall in any cinema office.